మీరు చెప్తున్నది బాగున్నది మేడం. భూమా నాగిరెడ్డి గారు చెప్పిన మేరకు అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, అది ప్రజలు కూడా స్ట్రాంగ్గా నిర్ణయం తీసుకున్నారు మద్దతు ఇవ్వాలనేసి. అది బా ఓకే, దాన్ని స్వీకరించవచ్చు ఎవరైనా కూడా. అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఇంత వేగంగా జరగాలంటే భూమా నాగిరెడ్డి గారి మరణమే శరణ్యమైందా? భూమా నాగిరెడ్డి గారు నంద్యాలలో ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు చాలా సందర్భాల్లో కార్యక్రమాలు చేయాలని అభివృద్ధి కార్యక్రమాల కోసం ప్రతి ఒక్క మినిస్టర్ని కలిసాము, ముఖ్యమంత్రి గారిని కలిసాము. అప్పటి నుంచే స్టార్ట్ అయ్యాయి. మేము ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీకి వచ్చామో భూమా నాగిరెడ్డి గారు ఎందుకు మరి మా మదర్ చనిపోయిన తర్వాత నా రాజకీయాలు చాలా డిఫరెంట్గా చేయడం స్టార్ట్ చేశారు. అంటే ప్రజల్లోనే ఉండడము, ప్రజా సమస్యల గురించే మాట్లాడడము. ఒక టైంలో మాకు ఎట్లా అనిపించింది అంటే మా మేము కూర్చున్నప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్ ఓన్లీ సమస్యల గురించి, ప్రజా నంద్యాలలో జరిగే సమస్యల గురించే మాట్లాడేవాళ్ళు. సో మేము కూడా అర్థమైంది ఆయన ఎంత తాపత్రయపడుతున్నాడు ప్రజా సమస్యలు తీర్చడానికి అని. మీరు చెప్పినట్టుగా కూడా చాలా సందర్భాలు ఆయన కార్యక్రమాలు చేయాలని, ఇవి ఎప్పుడో స్టార్ట్ చేయాల్సింది యాక్చువల్గా అయితే. కానీ అప్పుడున్న నాయకులు, తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు ప్రతి అడుగులో అడ్డు పడుకుంటూ వచ్చి ఆయనను ఇబ్బంది పెట్టుకుంటూ వచ్చి ఒక సంతకం పెట్టాలంటే కూడా, ఇప్పుడు మున్సిపల్ ఏదైనా మున్సిపాలిటీలో ఏదైనా పని చేయాలంటే చైర్మన్ వాళ్ళ మనిషి సంతకాలు పెట్టరు, అజెండా మూవ్ చేయరు. అట్లా ప్రతి ఒక్క చిన్న చిన్న కూడా ఇబ్బందులు పెట్టుకుంటూ వచ్చి ఆ రోజు రోడ్డు వైడింగ్ గురించి టాపిక్ వచ్చినప్పుడే ఆ గొడవ జరిగింది. మున్సిపాలిటీలో రోడ్ వైడింగ్ జరగాలని అజెండాలో పెట్టి దాని గురించి డిస్కషన్ పెట్టినప్పుడు నాన్నగారు మాట్లాడుతున్నప్పుడు ఆమె లేచి వెళ్ళిపోతున్నందుకు అప్పుడు ఆ గొడవ స్టార్ట్ చేసింది. అంటే ఏదైనా అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడినప్పుడు కానీ, ఏదైనా సమస్యలు డిస్కషన్ వచ్చినప్పుడు కానీ దాన్ని కంప్లీట్ చేయరు, మధ్య మధ్యలో ఆపేసేవాళ్ళు. ఇట్లా ఇబ్బందులు పెడుతూ వచ్చారు ప్రతి ఒక్క స్టేజ్లో. సో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ కూడా సపోర్ట్ చేసినా కూడా వీళ్ళు అడ్డుపడడంతో ఆగిపోవాల్సి వచ్చింది. అంతెందుకండి, మేము పార్టీకి వచ్చిన తర్వాత 10,000 మందికి పెన్షన్ రాని వాళ్ళకి, ఈ 10 సంవత్సరాల నుంచి పెన్షన్ రేషన్ కార్డులు రాని వాళ్ళకి ఒకేసారి 10,000 మందికి పెన్షన్ రేషన్ కార్డులు తెచ్చి వాళ్ళకి భోజనాలు పెట్టి, మీకు ఇన్ని సంవత్సరాలు మీరు ఆఫీసుల చుట్టూ తిరిగి అలసిపోయారు, ఇప్పుడు నేను చూసుకుంటాను మిమ్మల్ని అని చెప్పి కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి పెద్ద స్థాయిలో వాళ్ళకి పెన్షన్ రేషన్ కార్డు ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి ఆయనకి ఒక తృప్తి, ప్రజలకి నేను చేస్తున్నాను అదొక తృప్తి, అది కంటిన్యూ కావాలి నాకు, వీళ్ళ ఆనందంలోనే నేను శోభా నాగిరెడ్డిని చూసుకుంటానని చెప్పి ప్రతి ఒక్క మీటింగ్లో చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయన కష్టపడి పనిచేయడం కూడా జరిగింది. సో ఇటువంటి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ వస్తున్న టైంలో ఆయన చనిపోయారు. చనిపోయిన తర్వాత కూడా ఎలక్షన్స్ వస్తాయా రావా అని తెలియదు. అప్పట్లో నేను అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడినప్పుడు నెక్స్ట్ డేనే వెళ్ళి మాట్లాడాను. అప్పుడు ముఖ్యమంత్రి గారికి తెలియదు, శిల్పామోహన్ రెడ్డి గారు పార్టీ మారుతారా అని తెలియదు, టికెట్ ఎవరికి ఇవ్వాలని డిస్కషన్ రాలేదు, పోటీ వస్తుందా రాదా తెలియదు. అయినా కూడా ముఖ్యమంత్రి గారు మీ నాన్న ఇచ్చిన హామీలు నెరవేరుస్తాను, నేను చివరిగా వచ్చి నాకు చెప్పాడు ఆయన కోరికలు నేను నెరవేరుస్తానని చెప్పి అప్పుడు అసెంబ్లీలో మాట ఇవ్వడం జరిగింది. ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు పనులన్నీ కూడా జరుగుతున్నాయి. ఓకే, ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా.